అచ్చంపేట నియోజకవర్గానికి గోవల బాలరాజు గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత డెవలప్మెంట్స్ చాలా వరకు జరగలేదు, కేవలం కాంట్రవర్సీకి పరిమితమైనారనేటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అనుకుని బీజేపీ పార్టీ అనుకుని వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు నిజంగానే కాంట్రవర్సీకి పరిమితమయ్యారా ఏమైనా డెవలప్మెంట్ జరిగినాయి అనుకోవచ్చు. ఇప్పుడు అన్న పని చేసిందా లేదా గవర్నమెంట్ ఏం పని చేసింది అనేది పబ్లిక్ కనిపిస్తుంది. అన్న డబల్ బెడ్రూమ్ ఇచ్చేసిండు, ఉందపడగల హాస్పిటల్ వచ్చేసింది, మినీ ట్యాంక్ బండ్ వచ్చేసింది, మా ఏరియాలో ఎక్సైజ్ ఆఫీసు బాగా డెవలపింగ్ అయినాయి. పబ్లిక్లో ఉండగా చాలామందికి స్కీమ్స్, మంచి మంచి స్కీమ్స్, రైతు బంధు, రైతు బీమా చనిపోయిన వాళ్ళకు, చనిపోయిన 7 రోజుల లోపలనే వాళ్ళకి 5 లక్షల రూపాయలు పడిపోతుంది. కళ్యాణ లక్ష్మి అనుకోని, పింఛన్స్ అనుకోని, పాప పుడితే కిట్టు, అటువంటి స్కీమ్స్, మంచి మంచి స్కీమ్స్ గవర్నమెంట్ ఉన్నాయి. అటువంటి ఇంతకుముందు గతంలో కూడా ఏ గవర్నమెంట్ అన్నా ఇన్ని స్కీమ్లు ఉన్నాయి, ఇన్ని స్కీమ్లు కన్వర్స్ స్టేట్లలో కూడా ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఈ స్కీమ్లు ఉన్నాయి చెప్పు. ఏనని ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అని, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ స్కీమ్లు ఉన్నాయి. మా బాలరాయన ఉడకంగా ప్రతి కార్యకర్తని సొంతం తమ్ముళ్లాగా భావించి ఎవరికి ఆపదనని, ఎవరిని సంపదనని అందరితో కలిసిమెలిసి మమేకం అవుతుంటాడు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే అన్నీ దాంట్లో ఎవరు పబ్లిక్ బాలరాయన ఏంది వాళ్ళు ఏంది అనేది తెలుసు. బాలరాయన ఏంటంటే 24 గంటలు పబ్లిక్ సర్వీస్, 24 గంటలు గతంలో ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరైనా ఇంతగానం లోకల్లో ఉండే వ్యక్తిని చూడలే. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఒక 20 ఏళ్ళ నుంచి మన రాజకీయాలు ఉన్నామనుకో, 24 గంటలు పబ్లిక్ సర్వీస్, నువ్వు 1 గంటలకు ఫోన్ చేయి ఎత్తుతాడు, 1 గంటకి ఫోన్ చేయి, ఇది ఏ ఆపద ఏ సంపద అంటే, ఎవరైనా మనం హాస్పిటల్కి ఒకవేళ ఫోన్ చేసినామనుకో, నా మళ్ళీ ఎట్లా ఉంది తమ్ముడు మళ్ళీ ఆయనకని మనకి అడుగుతాడు, మళ్ళీ ఇంటర్నెట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మసి చెప్తారు మేము అట్లా ఇట్లానే, ఆయనకు అంతగానో కాంగ్రెస్ వంశకృష్ణకి ప్రేమ అనే ఉంటే అచ్చంపేటలో సర్వీస్ చేసి హాస్పిటల్ పెట్టి పబ్లిక్ సర్వీస్ చేయమను, అప్పుడు పబ్లిక్ నమ్ముతారు, అరే గీడ ఉన్నాడో ఇటు సర్వీస్ చేసినని. మా అన్న ఇమ్మీడియట్ ఏ ఆపద ఉన్నా ఏదంటే హైదరాబాద్ పోతాడు, ఇక్కడ పోతాడు, అక్కడ పోతాడు, ఎప్పుడు 24 గంటలు రిస్క్ తీసుకొని పనులు చేస్తుంటాడు పబ్లిక్లో. ఆయనకి ఎప్పుడు పబ్లిక్ ఆశీర్వాదం ఎప్పుడు ఆయనకు ఉంటుంది. మా ఏరియాలో కూడా గతంలో కూడా ఏం పనులు కాకుండే, ఇప్పుడు ఏంటంటే 3 ఫేజ్ కరెంట్ అయింది, పింఛన్లు గతంలో 30-40 ఉన్నాయి, ఇప్పుడు 130 దగ్గర పింఛన్లు అయినాయి. నిన్న మొన్న డబల్ బెడ్రూమ్ కూడా 15 దగ్గర వెళ్ళినాయి. గృహలక్ష్మి కూడా కొన్ని ఇవ్వడానికన్నా మొన్ననే 70 లక్షల పనులు ఇప్పించేసిండు, పనులు స్టార్ట్ అవుతాయి. మా ఏరియాలో మంచి డెవలపింగ్ అవుతుందన్న ఆయన ఆశీర్వాదంతో. గతంలో కూడా మాకు ఇక్కడ పోకల మనోహర అన్న సహాయ సహకారాలు ఉన్నాయి, ఆయన కూడా గతంలో కూడా మాకు మంచి సహకరణ ఉన్నది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు ఆయన కూడా రాముడు లక్ష్మణ్లాగా ఉంటుండ్రు. మా కుటుంబం మంచిగా అచ్చంపేట టౌన్లో మంచి మెజార్టీ, నా వార్డే కాదు అన్ని వార్డులు కలిపి మంచి మెజార్టీ. మొన్న హరీష్ రావు రాగానే 7000 మంది టౌన్ వాళ్ళే కదిలియడం జరిగింది. టౌన్ వాళ్ళే 7000 మంది మేమే పరిచయం, అంత మంచిగా సక్సెస్ అయింది. మాకైతే ఎమ్మెల్యే గారు ఈసారి అయితే భారీ మెజార్టీలో, 100000 మెజార్టీలో గెలుస్తాడు, అన్న మంత్రి అవుతాడు. ఆ తర్వాత ఫస్ట్ నా సాయినగర్లోనే ప్రోగ్రామ్ పెట్టి అన్నకు సన్మాన కార్యక్రమం నేనే చేస్తాను. గోవల బాలరాజు గారు అంటే ఆయన కాంట్రవర్సీ చేస్తాడు, కొడతారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూసినా, ఎక్కడ చూసినా కూడా. సో అంటే మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీరు దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి ఆయన్ని, నిజంగా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అసలు? అది గోవల బాలరాజు అంటే చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎవరికైనా కానీ కొట్టడం ఇట్టడం లేదు. ఆయనకు ఏముందంటే కార్యకర్త అంటే ఒక చాలా గట్టి మనుషులు అని, మంచిగా గట్టిగా పనిచేస్తారు. నాకు నా ఎంబడి ఎప్పుడు ఆయనకు కూడా మాకు ఎన్ని వేళల మాకు కాపాడుతూనే ఉంటాడు, ఎక్కడ పోయినా మాకు ఏమన్నా చిన్న ప్రాబ్లం అయినా సరే. ఇదే విధంగా మొన్న రీజన్గా నాకు 1 నెల కింద యాక్సిడెంట్ అయింది, కాలు ఫ్యాక్చర్ అయింది, యాక్సిడెంట్ అయింది. మొన్న నాకు 21000 రూపాయలు ఆయన ఇంటికి వచ్చి మరీ మందలిచ్చి పలకరిచ్చి ఇంటికి వచ్చి ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చిపోయాడు. చాలా మంచి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గోవల బాలరాజు, ఆయన ఖచ్చితంగా ఆయనకు ఊడగొట్టాలని ఏదో మనసార్థాలు లోపల పెట్టుకొని ఏదో చేద్దామనుకుంటారు, కానీ అది మాత్రం ఇంపాసిబుల్ అనేది. 100000 మెజార్టీతోటి మళ్ళీ గోవల బాలరాజు అచ్చంపేటలో గెలుస్తారని మా యొక్క కార్యకర్తలు గట్టితనంతో పనిచేస్తున్నాం మేము ఆయనకు. ఆయన కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు మంచిగా చూసుకుంటారు. ఇంకోటి మంచి మంచి స్కీమ్లు చేసినాడు, ప్రతి ఒక్క బీద కార్యకర్తకైనా ప్రతి ఒక్కటి మంచిగా చేసినాడు. 100% గోవల బాలరాజు గారు గెలుస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తూ ఉంది, బీజేపీ పార్టీ కూడా బలంగా బలం పెరుగుతుందని చెప్తా ఉంది. సో ఈ ఎఫెక్ట్ వల్ల వచ్చే ఎన్నికల్లో బాలరాజు గారు గెలిచే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ ఇక్కడ పుంజుకున్నాయి నియోజకవర్గంలో? ఏం వాళ్ళు చేసేది ఏం లేదు సార్, వాళ్ళు మా ఎమ్మెల్యే బాలరాజు గారు ఖచ్చితంగా గెలుస్తారు అంతే. బీజేపీ చేయని, పాదయాత్రలు చేయని, బట్టి రాని, ఏమైనా రేవంత్ రెడ్డి రాని, రాహుల్ గాంధీ రాని, అచ్చంపేట నియోజకవర్గంలో మాత్రం
ఖచ్చితంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ మళ్ళీ లక్ష్యమేజారి తోటి గెలుస్తాం. మీకేమైనా గవర్నమెంట్ వల్ల మీకేమైనా డెవలప్మెంట్ జరిగాయా? ఇక్కడ గువ్వల బాలరాజు గారి పనితీరు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? మా సారు మాకు రెండు సార్లు ఇచ్చేసారు మాకు కళ్యాణలక్ష్మి. ఫస్ట్లో మా బిడ్డ ఒకసారి ఇచ్చిండు, నెక్స్ట్ టైంలో మా ఇద్దరు బిడ్డలకు ఇచ్చిండు. సార్ ఎట్టి పరిస్థితిలో వస్తాడు మాకు గ్యారంటీ మాకు మాకు పలక ప్రేమతో పలకరించి పని చేపిస్తారు మా సార్. ఓకే, అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు సార్. ఇంకేమైనా డెవలప్మెంట్ జరిగినాయా మీ ప్రాంతంలో? మీ ఏ వార్డు ఉంటారు మీరు? మా రెండో వార్డు సార్. మా వార్డులో మస్తు చేసిమా సార్. అంటే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, గోవా బాలరాజు ఓడిపోతాడు ఓడిస్తామని చెప్పి అంటున్నారు కదా, కనపడుతుంది అవకాశం? ఏం లేదు సార్, మా మొత్తం పైన మా సారే వస్తాడు. లక్ష్యం మేనేట్ సార్ వస్తాడు. మాకు ఓపిగా ఉంది, అది నమ్మకం ఉంది మాకు. ఏం చేస్తుంటారన్న మీరు? నేను రైతులు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో రైతులకు ఏమైనా మేలు జరిగిందంటే జరిగిందని చెప్పి? చాలా మేలు జరిగింది. మన చిలకలకు ఎకరకు 5,000, సంవత్సరానికి 10,000, 2 సార్లు 5,000, 10,000 రైతులు బాగా పంటలకు మంచి మూమెంట్, అప్పు తెచ్చుకోకుండా సావుకార్ తన ఖాతా పెట్టకుండా చాలా పంటకు సాయం చేస్తుండ్రు. చాలా మంచి ప్రభుత్వం వచ్చినాక రైతులు మొత్తం కేసీఆర్ కానీ గోల బాలరాజు కానీ పార్టీకి కానీ రైతులు మొత్తం మంచిగా దండం పెట్టి మళ్ళా ఉడక వేస్తాం అనేది ఒకటి పబ్లిక్లో రైతులల్లో ఉంది ఉండదు. అదేవిధంగా ముసలోళ్ళకు కూడా 2,000 ఇచ్చిన వాళ్ళు కూడా చాలా చేస్తారు. ఎంత ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఈడ కూసున్నా బీజేపీలు వచ్చి కూసున్నా వాళ్ళకు ఒక ఓటు ఉడక వేయరు. అంటే ఇప్పుడు ఎక్కువ బాలరాజు గారు అంటే డెవలప్మెంట్ ఏం లేదు, ఓన్లీ కాంట్రవర్సీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది కదా ఇక్కడ, మరి నిజంగానే బాలరాజు గారు డెవలప్మెంట్ చేయలేదంటారా? కాంట్రవర్సీకి పరిమితం అవుతున్నారు. డెవలప్మెంట్ చేసింది సార్, అన్నీ ఒకటేసారిగా అవు కదా. అవుతుండే కొన్ని చేసిండు, కొన్ని ఇప్పుడు మళ్ళా ఇచ్చిండు, ఇప్పుడు మళ్ళా పనులు అవుతాయి. అన్నీ అవుతుండే వరుసగా. ఏ బీదోని కానీ ఎవరికి ఏమైనా ఆపతి అయినా హైదరాబాద్ తీసుకపోయినా గువ్వల బాలరాజు మంచిని తోలిచ్చి హాస్పిటల్కి వచ్చి చూసి ఆయన సాధనైనంత సాయం చేసి మంచిని పెట్టి డాక్టర్కి చెప్పి చూపించి తోలిస్తుంది సార్. చూసుకుంటాడు ఆయన చేతనైనంత. ఎంత ఆయన ఎంతనో 20,000, 10,000, 15,000 ఇచ్చి డాక్టర్లకు మా ఊరికి వెళ్ళి వచ్చినా డాక్టర్కి చెప్పి ఏం మంచిగా చూడాలని చెప్పించి ఆయన మంచిని పెట్టి ఏది తెలివన పోతే ఆ రకంగా ఉడక సాయం చేస్తుంది సార్. ఏడ ఉన్నా ఏ ఆపతి ఉన్నా ఏ రాత్రి అయినా పౌలైనా ఫోన్ కొడితే ఫోన్లో మాట్లాడతాడు. ఇట్లా ఆపతి సాపతి అంటే 10 నిమిషాల్లో మంచినన్న తోలిస్తాడు, ఆయనన్న వస్తాడు. ఇలాంటివి చాలా మంచిగా జరుగుతున్నాయి సార్, చేస్తుంటాయి. అంటే ఇప్పుడు ఈరోజు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. సో ఈ పాదయాత్ర తర్వాత కొన్ని మార్పులు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ మార్పులు రావు సార్, మార్పులు వచ్చినా కాదు. వాళ్ళు ఇలా టెంట్ వేసినా కానీ గోల బాలరాజు మీద గెలవలేరు సార్. ఆ గోల బాలరాజు సార్ చాలా మంచి వ్యక్తి. కేసీఆర్ సార్ బాగా పథకాలు మంచిగా ఇచ్చిండు, చాలా తలుస్తుండ్రు, మంచిగా అది చేస్తుర్రు. వీళ్ళని కేసీఆర్ అనేది గోల బాలరాజు అనే టీఆర్ఎస్ పార్టీని ముసలోళ్ళు కానీ రైతులు కానీ మరొకరు సార్ కంపల్సరీ ఓటేసి గెలిపిస్తారు. మంచి మెజార్టీతో గెలుస్తాడు గోల బాలరాజు మళ్ళా ఉడక. చాలా రైతులకు కూడా చాలా అండదండగా చాలా ప్రేమగా ఒక ఇంటిలో లేక మా ఎమ్మెల్యే గోల బాలరాజు ఒక ఏ వాడు ఎంత బీదోడు కానీ ఉన్నోడు కానీ ఏమైనా ఆపద అంటే ఒక సొంతం తమ్ముని లేకనో అన్న లేకనో బాగా ఆదుకుంటుండు, అన్ని సహాయాలు అందిస్తుండు. ఆయనను మరువకుండా ఓటేసి గెలిపిస్తారు సార్ ప్రజలు.